ప్రాణాయామ విద్య పద్మాసనములో కూర్చొనుము కండ్లు మూయము రెండు కనుబొమ్మల అంటే త్రికుటి మధ్య ధారణ కుడి కుడిముక్కును బొటనవ్రేలుతో మూయము నీకు సులభముగను శ్రమ లేకుండా సేపటి వరకు నెమ్మది నెమ్మదిగా ఎడమ ముక్కుతో గాలిని పీల్చుము ఆ పిమ్మట చాలా నెమ్మదిగా అదే ముక్కుతో గాలిని విడువుము ఈ రీతిని పన్నెండు మార్లు చేయుము ఇది ఒక మెట్టు లేక చుట్టూ లేదా ఒక సైకిల్ ఆ పిదప ఎడమ ముక్కును కుడి చేతి చిటికెపు చిటికెన ఉంగరపు వేళ్లతో మూసి కుడిముక్కు గుండా మెల్లగా గాలిని పీల్చి తరువాత అదే ముక్కుతో గాలిని బయటకు విడువుము ఈ విధముగా పన్నెండు మార్లు చేయము ఇది ఒక మెట్టు లేదా చుట్టూ లేక సైకిల్ గాలి పీల్చినప్పుడు కానీ విడిచినప్పుడు కానీ శబ్దము కారాదు సాధనా సమయమున నీ ఇష్టదేవతను స్మరించుము సాధన మొదలడిన రెండవ వారములో రెండు చుట్లను మూడవ వారములో మూడు చుట్లను చేయుము ఒక్కొక్క చుట్టు పూర్తి అయిన పిదప రెండు మూడు నిమిషముల సేపు విశ్రాంతి తీసుకొనుము ఒక చుట్టు కాగానే కొన్ని సాధారణ శ్వాసోచ్ఛ్వాసలు జరుపుటచే నీకు తగిన విశ్రాంతి లభించగలదు ఈ అభ్యాసములో కుంభకము లేదు నీ శక్తిని అనుసరించి ఎక్కువ చుట్లు చేయవచ్చును రెండవ అభ్యాసము నెమ్మదిగా రెండు ముక్కులతోనూ గాలిని పీల్చుము గాలిని ఆపవద్దు అటు పిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము ఈ విధముగా పన్నెండు మార్లు చేయము ఇక్కడికి ఒక చుట్టు అగును నీ వీలు శక్తి అనుసరించి రెండు మూడు చుట్ల వరకు చేయవచ్చును మూడవ అభ్యాసము ఆసనములో కూర్చొనుము ముక్కును కుడి బొటన వేలితో మూయము ఆ పెదప ఎడమ ముక్కుతో నెమ్మదిగా గాలిని పీల్చుము అటుపైన ఎడమ ముక్కును కుడి ఉంగరపు చిటికిన వేళ్లతో మూసి ముక్కు గుండా గాలిని విడువుము నెమ్మదిగా ఆ పిదప నీవు పీల్చగలిగినంతసేపు కుడిముక్కుతో గాలిని పీల్చి ఎడమ ముక్కుతో గాలిని విడువుము ఈ రీతిగా పన్నెండు మారులు చేయము ఒక చుట్టూ అగును దీనిలో కూడా కుంభకము లేదు నాలుగవ అభ్యాసము ఆ ఊ మా అను మూడు అక్షరములకు మూలము ఒకే ఒక అక్షరమగు ఓం అని ధ్యానించుము పదహారు సెకండ్లసేపు ముక్కు గుండా గాలిని పీల్చుచు ఆను ధ్యానించుము ఆ పిదప గాలిని అరవై నాలుగు సెకండ్లసేపు కుంభించి ఆ సమయమున ఊను ధ్యానించుము ఆ పైన ముప్పై రెండు సెకండ్ల పాటు ఉమ్ను ధ్యానించుచు గాలిని కుడిముక్కుతో విడువుము పై విధముగా చాలాసార్లు చేయుము మొదట రెండు మూడు సార్లు చేసి క్రమక్రమముగా ఇరవై ముప్పై మార్లు నీ శక్తిని అనుసరించి చేయుచుండుము ప్రారంభములో పూరక కుంభక రేచకముల నిష్పత్తి వన్ ఇష్ ఫోర్ ఇస్టు టూ ఉండనిమ్ము క్రమముగా ఈ మూడును సిక్స్టీన్ ఇటు సిక్స్టీ ఫోర్ ఇష్ థర్టీ టూ నిష్పత్తిలో ఉండునంత వరకు రమ్ము దీర్ఘ శ్వాసాభ్యాసము ప్రతి దీర్ఘ శ్వాసాభ్యాసమునందు ముక్కుతో నిండా గాలిని పీల్చుటయు నెమ్మదిగా గాలిని పూర్తిగా విడచుటయు ఆవశ్యకము నీవు నెమ్మదిగా పీల్చగలిగినంత సేపటి వరకు గాలిని పీల్చుము సాధ్యమైనంత నెమ్మదిగా గాలిని విడువుము గాలి పీల్చినప్పుడు ఈ దిగువ విషయములను గురించి శ్రద్ధ తీసుకొనవలయను ఒకటి నిల్చొనుము చేతులను తొంటిపై పెట్టుము మోచేతులను బలవంతముగా వెనుక ఉండులాగున ఉంచకుండా బయట ఉండులాగున నుంచుము సుఖముగా నుంచునుము రెండు రొమ్మును తిన్నగా ముందుకు విరిచి ఉంచుము తొంటి ఎముకలను చేతులను క్రింది వైపుకు ఉండులాగున ఉంచి నొక్కిపట్టుము ఇందువలన ఖాళీ ప్రదేశము ఏర్పడి గాలి తనంత తాను పోగలుగులాగున ఉండును మూడు ముక్కులను తెరిచి ఉంచుము ముక్కులను ప్రతి వస్తువును పీల్చెడి పంపు వలె ఉపయోగించకము అది పీల్చెడి విడచడి గాలి ద్వారము ద్వారము వలె ఉండవలెను పీల్చినప్పుడు ఏ విధముగు ధ్వనిని చెయ్యరాదు శబ్దము లేని శ్వాసయే సరైన శ్వాసయని జ్ఞాపకము ఉంచుకొనుము నాలుగు మొండెము యొక్క అంతను పరిచిన పరిచినట్లు లాగున చెయ్యము ఐదు రొమ్ము యొక్క పైభాగమున వంపుగా ఆర్చివలె ఉండనివ్వకుము పొత్తి కడుపును బిగబట్టి ఉంచకము ఆరు తలను మరీ వెనుకకు వంచకము పొట్టను లోపలికి వంగనివ్వకము భుజములను బలవంతముగా వెనుకకు నొక్కి పట్టి ఉంచకము భుజములు పైకి ఎత్తి పట్టుకుని ఉండుటన ఉండునట్ల చూడుము గాలిని బయటకు విడిచినప్పుడు ఈ దిగువ నియమములను పాటించము ఒకటి పక్క ఎముకలు మొండెము యొక్క పైభాగమును క్రమక్రమముగా కిందికి కృంగనిమ్ము రెండు క్రింది పక్కటెముకలు పొట్ట వీటిని నెమ్మదిగా కిందికి లాగుకొ పైకి లాగుము మూడు శరీరమును మరీ ముందుకు వంగనివ్వకము రొమ్మును ఆర్చివలె ఉంచుట చేత ఉంచుటను కూడా మానవలను తల మెడ మొండెములను వలె వంపు లేకుండా ఉంచుము రొమ్మును ముడుచుకొనుము గాలిని నీటి నోటితో విడవకుము ఏ విధమగు శబ్దము కలగకుండా ముక్కుతో మెల్లమెల్లగా గాలిని విడువుము గాలిని పీల్చు స్నాయువులను సడలించుటచే సహజముగా గాలిని విడిచవచ్చును అట్టి స్థితిలో రొమ్ము ముందుకు వాలును ముక్కుల నుండి గాలి బయటకు వచ్చును ప్రారంభములో గాలిని పీల్చగనే కుంభకము చేయుకము శ్వాసించుట అయిపోవగానే గాలిని విడిచిచుండుము ఇది బాగా అలవాటైన పిమ్మట ఐదు సెకండ్ల నుంచి ఒక నిమిషము వరకు నీ శక్తి బలముననుసరించి కుంభకమును అధికము చేసుకునుచు రమ్ము ఆరు మూడు మారులు దీర్ఘశ్వాసలు తీసుకున్న తరువాత కొంచెము సేపు సాధారణ శ్వాసోచ్ఛ్వాసలు తీసుకునుట మూలముగా విశ్రాంతి తీసుకొనుము తరువాత రెండవ చుట్టును ప్రారంభించుము మధ్య విశ్రాంతి సమయములో సుఖముగా ఉండు రీతిని చేతులను తొంటిపై పెట్టుని కొని నుంచనుము నీ శక్తిని అనుసరించి నీ ఇష్టము వచ్చినన్ని చుట్లు చేయవచ్చును ప్రతి వారము ఒక్కొక్క చుట్టును పెంచుకొనుచు వచ్చుచూ మూడు నాలుగు చుట్లు వరకు చెయ్యము ఇది ఒక విధముగా ప్రాణాయామమే